హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ స్వర్ణ వేదిక సో రోజైతే మాత్రం బ్యూటిఫుల్ నెక్ పీసెస్ అండి చాలా లైట్ వెయిట్ నుండి హెవీ లుక్లో ఉండే కలెక్షన్స్ కూడా చూపిస్తానండి ముందుగా మనమైతే వచ్చామండి చెన్నై షాపింగ్ మాల్లో ఉన్న చెన్నై జ్యువెలరీస్ అండి ఇది కూకట్పల్లి బ్రాంచ్లో అయితే ఉందండి సో మీరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఏ జ్యువెలరీ కలెక్షన్ నచ్చినా మీరు స్క్రీన్షాట్ తీసి డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేసి చెక్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు స్టోర్కి రాలేని వాళ్ళు స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చానండి ఎగ్జాక్ట్గా జ్యువెలరీ ప్రైస్ డీటెయిల్స్ అనేవి ఎంక్వైరీ చేసుకొని మీరు హ్యాపీగా ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కలెక్షన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ నుండి హెవీ వెయిట్ వరకు కూడా చూపిస్తానండి ఈరోజు వీడియోలోని సో మీకు అకేషన్ తగ్గట్టు మీరు అనుకున్న వెయిట్ తగ్గట్టు మీరు పర్చేస్ చేసుకోవచ్చండి నేనైతే స్క్రీన్ పైన గోల్డ్ వెయిట్ అయితే మెన్షన్ చేస్తున్నాను మీకు డైలీ డే బై డే గోల్డ్ ప్రైస్ అనేది చేంజ్ అవుతుందండి సో అందుకే నేను ఓన్లీ నెట్వర్ట్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను సో వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో అయితే ఉన్నామండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది అలానే పక్కనే బెల్ ఐకన్ క్లిక్ చేశారనుకోండి ఆల్ అనే సింబల్ వస్తుంది ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి సో ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఈ ప్యాటర్న్ అయితే చూడొచ్చండి మీరు ఇది మీకు వైట్ స్టోన్ నెక్లెస్ అండి మీ దగ్గర ఉన్న ఆల్రెడీ స్టోన్ నెక్లెసెస్ కానీ లేదు ఎలాంటి జ్యువెలరీకి అయినా సరే మ్యాచ్ చేసుకునే విధంగా ఈ జ్యువెలరీ అయితే ఉంది చాలా లైట్ వెయిట్లో చాలా బాగుందండి నెట్ వెయిట్ అయితే లెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ జీరో గ్రామ్స్కే వస్తుంది ఇది ఈ ప్యాటర్న్ అయితే మాత్రం చాలా బాగుందండి పెట్టుకున్నా సరే మనకి మంచి లుక్ అయితే వస్తుంది ఇవి డ్రెస్సెస్ పైకి బాగుంటాయండి నెక్స్ట్ మీరు పార్టీవేర్ అకేషన్స్కి కూడా శారీస్ పైన కూడా యూస్ చేసుకోవచ్చు సో లైట్ వెయిట్లో ఎవరైనా నెక్లెసెస్ చూస్తున్నారనుకుంటే ఒకసారి ఈ ప్యాటర్న్ కూడా చెక్ చేయొచ్చు అలానే మీ దగ్గర ఉన్న ఓల్డ్ జ్యువెలరీ కూడా పేరప్ చేసుకునే విధంగా ఉందో లేదో చెక్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో డిజైన్ కూడా చూడొచ్చండి సైడ్ నుండి మీరు స్టోన్ ఫినిషింగ్తో చాలా గ్రాండ్గా అయితే ఉంది ఇది కూడా ఒక రౌండ్ సర్కిల్ పైన ఒక ఆకుట్ ప్యాటర్న్ అయితే మీకు స్టోన్ ఫినిషింగ్ ఇచ్చారండి పైన కూడా మీకు ఈ విధంగా లాకెట్ స్టైల్ అయితే వస్తుంది ఒక త్రీ లైన్స్ కింద అయితే లాకెట్ ఉంటుంది సో నెట్వర్ట్ అయితే లెవెన్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉందండి ఇది సో చూడొచ్చండి ఇది ఓవరాల్ డిజైన్ అండి మీకు అండ్ ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఈ డిజైన్ చూస్తున్నట్టయితే మీకు సెంటర్లో ఈ విధంగా స్టోన్ ఫినిషింగ్తో పాటు ఒక లాకెట్ అనేది హైలైట్ చేశారండి చాంద్ బాలని ప్యాటర్న్లో ఇయరింగ్స్ కింద అయితే వస్తుందండి సెంటర్లో లాకెట్ అనేది పైన కింద కూడా గోల్డ్ బాల్స్ అనేవి హ్యాంగింగ్ ఇచ్చారు సో సైడ్ డిజైన్ కూడా మీరు క్లియర్గా చూడొచ్చండి ఇది కూడా చాలా లైట్ వెయిట్లోనే చాలా బాగున్నాయండి సో లైట్ వెయిట్ జ్యువెలరీ చూసే వాళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా బాగుంటుంది కలెక్షన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి సో నెట్ నెట్వెట్ అయితే చూద్దామండి సో నెట్వేట్ వచ్చేసరికి మీకు లెవెన్ పాయింట్ సిక్స్ త్రీ జీరో గ్రామ్స్ అయితే ఉందండి మనకి స్టోన్ కాస్ట్ అనేది మళ్ళీ సెపరేట్ ఉంటుందండి సో అందుకే నేను ఓన్లీ నెట్ వెయిట్ మాత్రమేనండి గోల్డ్ వెయిట్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను సో స్టోన్ కాస్ట్ గురించి కానీ మేకింగ్ ఛార్జెస్ గురించి కానీ మొత్తం అంతా కూడా డైరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్కి పంపిస్తే వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు ఇవి నెక్స్ట్ ప్యాటర్న్ అండి కంప్లీట్ ప్లెయిన్ లుక్ అయితే వస్తుంది ఇవి ఇవి మంచి పార్టీవేర్ స్టైల్ అండి చాలా రేర్ డిజైన్స్ అని కూడా చెప్పచ్చు చాలామంది అయితే ఇష్టపడుతూ ఉంటారు ఇలాంటి కలెక్షన్ సో చూడొచ్చండి మీకు ఇలాగా త్రీ టు ఫోర్ లైన్స్ కింద అయితే వస్తుందండి ఈ పీస్ అనేది పెట్టుకున్నా సరే చాలా నిండుగా అయితే ఉంటుంది సో సైడ్ డిజైన్ కూడా ఈ విధంగా కట్వర్క్ స్టైల్ అయితే వచ్చిందండి సో ఇది ఓవరాల్ లుక్ అయితే ఉంటుంది మీకు సో నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి డైరెక్ట్గా స్టోర్కి కూడా విజిట్ చేయొచ్చు ఇప్పుడు నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఈ శ్రావణ్ మాసానికి వరలక్ష్మి పూజ కోసం ఎవరైనా జ్యువలరీ లైట్ వెయిట్లో చూస్తున్నారు చాలా బాగుండాలి అనుకుంటే మాత్రం మీరు ఒకసారి ఇది చెక్ చేయండి కింద వైపునైతే త్రూ అవుట్ అంతా కూడా పీస్ మీకు లక్ష్మీదేవి అయితే చిన్న చిన్న లాకెట్స్ కింద అయితే ఇచ్చారు స్టోన్ ఫినిషింగ్తో చాలా బాగా హైలైట్ చేశారండి ట్వంటీ పాయింట్ జీరో సెవెన్ జీరో గ్రామ్స్ అయితే ఉందండి ఇది నెట్ వెయిట్ సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది మీకు వితౌట్ చైన్ అండి నేను ఏదైతే మెన్షన్ చేస్తున్నానో వెయిట్ అది వితౌట్ చైన్ ఓన్లీ ఆ నెక్ పీస్కి మాత్రమే నేను నెట్ వెయిట్ అయితే మెన్షన్ చేస్తున్నాను ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చూడవచ్చు అండి చాలా హెవీగా చాలా యునిక్ ప్యాటర్న్లో రెడీ చేసిన పీస్ అండి సో సెంటర్లో ఈ విధంగా లక్ష్మీదేవి లాకెట్ వస్తుందండి కొంచెం పెద్ద సైజ్ అయితే ఉంటుంది కింద వైపున ఈ విధంగా వైట్ పర్ల్స్ అనేవి హ్యాంగింగ్ ఇచ్చారు అండ్ కిందను కూడా ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ హ్యాంగింగ్ వచ్చింది సైడ్ను కూడా పికాక్సే మీకు ఈ విధంగా బిగ్గర్ సైజ్ అయితే తీసుకున్నారండి ఒక త్రీ టు ఫోర్ పికాక్స్కి కూడా హ్యాంగింగ్స్ వచ్చాయండి ట్వంటీ పాయింట్ సిక్స్ నైన్ జీరో గ్రామ్స్ అయితే ఉందండి ఈ పీస్ది నెట్ వెయిట్ సో చూడొచ్చండి ఇది ఓవరాల్ లుక్ అండి మీకు చాలా హెవీగా అయితే ఉందండి మనకి ఈజీగా ఒక థర్టీ ఫైవ్ గ్రామ్స్ అన్నా సరే నమ్మేస్తారు అలా ఉంది ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది కూడా చాలా హెవీ లుక్లో ఉన్న డిజైన్ అండి లక్ష్మీదేవి లాకెట్ స్టైలే వచ్చింది మనకి గుట్టపూసలు అంటారు కదా ఆ లుక్ అయితే ఉందండి సైడ్ డిజైన్ కూడా చూడొచ్చండి సో చైన్ అనేది కూడా చాలా బ్రాడ్గా రెడీ చేశారండి మీకు హాఫ్ మూన్ డిజైన్ అయితే ఇచ్చారండి ఒక సైడ్ అండ్ ఇంకొక సైడ్ ఒక డ్రాప్ స్టైల్లో కుందన్స్ లాగా తీసుకున్నారు విత్ పర్ల్స్ అయితే హ్యాంగింగ్ వచ్చాయి ఇది కూడా పచ్చ కెంపు స్టైల్లో స్టోన్ ఫినిషింగ్ తోట హైలైట్ చేశారండి ఇది ఓవరాల్ లుక్ అండి మీకు సో దీని నెట్వెట్ కూడా చూద్దాము సో నెట్వెట్ అయితే ఫార్టీ నైన్ గ్రామ్స్ అయితే ఉందండి ఎగ్జాక్ట్గా సో ఈ పీస్ అయితే మాత్రం చాలా హెవీ లుక్ అయితే ఉందండి చాలా స్ట్రాంగ్ కూడా ఉంది కంప్లీట్ హెవీ లుక్ తోటి ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసరికి మీకు సేమ్ అండి చిన్న మినీ సైజ్ చాకర్లు అయితే వచ్చిందండి ఈ నెక్లెస్ సో మీకు ఒక ఫోర్ టు ఫైవ్ లైన్స్ కింద అయితే రెడీ చేశారండి ఈచ్ లైన్ కూడా ఒక్కొక్క డిజైన్ తీసుకున్నారు సెంటర్ పార్ట్ అంతా కూడా మీకు ఈ విధంగా స్టోన్ ఫినిషింగ్ ఇచ్చారు కింద వైపునైతే డబల్ ఆకు స్టైల్ తీసుకుని నా కిందనైతే గోల్డ్ బాల్స్ అనేవి హ్యాంగింగ్ వచ్చాయి సో దీన్ని నెట్వెట్ చూద్దామండి సో సైడ్ డిజైనింగ్ కూడా చాలా బాగుందండి ఇది నైన్టీన్ పాయింట్ త్రీ సెవెన్ జీరో గ్రామ్స్ అయితే ఉందండి ఈ నెక్ పీస్ వితౌట్ చైన్ అండి నేను ఏదైతే మెన్షన్ చేస్తున్నానో ఇదంతా కూడా వితౌట్ చైన్ తోటే నెట్వెట్ అయితే మెన్షన్ చేస్తున్నాను మీరు చైన్ కావాలి అనుకుంటే అది ఎక్స్ట్రా ఉంటుందండి ఒక ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ అయితే ఉంటుంది చైన్ వద్దు అనుకుంటే డైరెక్ట్గా థ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఈ పీస్ కూడా మంచి యూనిక్ పీస్ అండి మొజాక్ స్టైల్ బీడ్స్తో అయితే తీసుకున్నారు రెడీ చేశారు మనకి యాంటిక్ స్టైల్లోనే లక్ష్మీదేవి లాకెట్ అనేది సెంటర్లో హైలైట్ చేసి టూ సైడ్స్ కూడా ఒక మాన్గో డిజైన్తో అయితే ఇచ్చారండి ఆ కింద వైపునంతా కూడా వైట్ స్టోన్ తోటి మల్టీ స్టోన్స్లో అయితే ఇచ్చారు సైడ్ ప్యాటర్న్ అంతా కూడా పికాక్ డిజైన్ తీసుకున్నారండి సో కూడా ఈ విధంగా హైలైట్ చేశారండి వైట్ పర్ల్స్ అనేవి అండ్ ఈచ్ పికాక్కి కూడా సీజర్ స్టోన్ అయితే వచ్చింది సో చూడొచ్చండి ఇది ఓవరాల్ లుక్ అండి మీకు మనకి ఇవి నెక్లెస్సెస్సే కాదండి మినీ చాకర్లో కూడా నెక్కకి అయితే ఉంటుంది మనం పెట్టుకున్నా సరే చాలా గ్రాండ్గా ఉంటుంది పట్టు సారీస్ పైకి కూడా చాలా బాగుంటుందండి ఇలాంటి పీస్ ఒకటి పెట్టుకున్నా సరే ఇంకెలాంటి హారాలు కానీ ఏం నెక్సెట్స్ అనేవి యాడ్ చేసుకోగలుగుతూ ఇది నెక్స్ట్ మోడల్ అండి ఇది ఎల్లో పాలిష్ స్టైల్ అయితే వస్తుందండి గోల్డ్ అనేది అంటే యాంటిక్ కాకుండా అండ్ లక్ష్మీదేవి లాకెట్ లేకుండా చాలామంది అడిగారు కదా ఒకసారి ఈ డిజైన్ చూడండి మీరు సెంటర్లో మీకు ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చారండి ఒక మీకు డైమండ్ షేప్లోని లేదా ఓవెల్ షేప్లో హైలైట్ చేశారు కింద మీకు వైట్ బాల్స్ అనేవి కొంతమంది ఇష్టపడరండి ఓన్లీ గోల్డ్ బాల్స్లోనే కావాలి అనుకుంటారు సో వాళ్ళు ఒకసారి ఈ డిజైన్ చూడొచ్చండి అలానే వైట్ పర్ల్స్ ఉన్న వాటికి మీరు గోల్డ్ బాల్స్ కూడా యాడ్ చేయించుకోవచ్చు వెయిట్ అనేది చేంజ్ అవుతుంది ఇది మీకు డిజైన్ కూడా పై పార్ట్ అంతా కూడా ఒక డబల్ లైన్ ఫినిషింగ్ ఇచ్చారండి ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ జీరో గ్రామ్స్ అయితే ఉంది నెక్ సెట్ సో ఈ మోడల్ కూడా చాలా బాగుందండి సో ఇది వచ్చేసరికి మీకు యాంటిక్ స్టైల్ వస్తుందండి నక్షి ప్యాటర్న్లో చాలామంది అడుగుతున్నారు కదా యాంటిక్ స్టైల్లోని ఇది కూడా మీకు వితౌట్ స్టోన్స్ అండి అంటే మనకి బాగా పెద్ద పెద్ద స్టోన్స్ అలా కాకుండా ఓన్లీ కెంపు స్టైల్లోనే తీసుకున్నారు గోల్డ్ బాల్సే హ్యాంగింగ్ వచ్చాయండి దీనికి ఒకటి లేయర్ మీకు పికాక్ వస్తే సెంటర్లో మీకు ఫ్లవర్ డిజైన్ అయితే హైలైట్ చేశారండి సో మీకు సైడ్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది ఇది కూడా వితౌట్ లక్ష్మీదేవి అయితే వస్తుందండి చూడొచ్చు మీరు చాలామంది సెంటర్ లాకెట్ లక్ష్మీదేవి లేకుండా కావాలండి అని అడిగారు ఇది ట్వంటీ టూ పాయింట్ త్రీ ఎయిట్ జీరో గ్రామ్స్ అయితే ఉందండి నెట్ వెయిట్ సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హ్యావ్ నైస్ నైస్టీబ్బ బాయ్